వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గవర్నర్ గారితో ముఖ్యమంత్రి గారికి విభేదాలు ఉంటే ఈ విభేదాలను వేరే వేదికల మీద ప్రదర్శించుకోవాలి అంతేగాని గణతంత్ర దినోత్సవాన్ని గవర్నర్ ముఖ్యమంత్రి యొక్క వివాదాలకు వేదికగా మార్చడం గణతంత్ర దినోత్సవాన్ని అవమానించడం ఏ భారతీయుడు గాని ఏ తెలంగాణ పౌరుడు గాని క్షమించడు ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధము తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పి తప్పును సవరించుకునే విధంగా నిర్ణయాలు ఉండాలి చివరికి గణతంత్ర దినోత్సవాన్ని ప్రజల మధ్యలో జరపండని హైకోర్టు ఆదేశాలు ఇచ్చే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో దాపురించిందంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎంత ప్రమాదం వైపు వేగంగా ప్రయాణిస్తుందో పౌరులందరూ కూడా గమనించవలసిన అవసరం ఉన్నది అందుకే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి విషయాలను రాజకీయాలకు అతీతంగా చూస్తుంది రాజకీయాలకు అతీతంగా ఖండిస్తుంది ఇది ఏ మాత్రం కూడా ప్రజాస్వామ్యానికి మంచిది కాదు తక్షణమే ముఖ్యమంత్రిగా తన వ్యవహార శైలిని మార్చుకోవాల్సినగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది కేంద్రంలో నరేంద్ర మోడీ రాష్ట్రంలో చంద్రశేఖర్ రావు గారు ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసి స్వతంత్రానికంటే ముందు ఉన్న పరిస్థితులు నిజాం పాలనలో బ్రిటిషర్స్ పాలనలో ఎలాంటి పరిస్థితులు ఉండెనో అలాంటి పరిస్థితులు ఈ రోజు ఈ దేశంలో దాపురించినే కాబట్టి ఒక యోధుడు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దాదాపుగా 3572 కిలోమీటర్లు ఏక దాటిన 150 రోజులు పాదయాత్ర చేయడం ద్వారా మండు టెండల్లో మంచు శిఖరాల్లో సైతం ముక్కవోని ధైర్యంతోటి సాహసోపేతమైన పాదయాత్ర చేయడం ద్వారా భారత్ జోడో అనే నినాదాన్ని ఈ దేశ ప్రజలకు అందించడం జరిగింది వాస్తవంగా కాశ్మీర్లో జనవరి 26 నాడు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ స్ఫూర్తితో జాతీయ జెండాను ఎగరవేయాలని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు భావించను కానీ కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు కల్పించి జనవరి 26 నాడు కాశ్మీర్లో జాతీయ జెండా ఎగరవేయకుండా సెక్యూరిటీ రీజన్స్ తో అడ్డుకోవడం జరిగింది అందుకే జనవరి 30 తారీఖు రోజు మన నాయకుడు 3572 కిలోమీటర్లు పూర్తి చేసుకొని జనవరి 30 తారీఖు నాడు కాశ్మీర్లో జాతీయ జెండాను ఎగరవేయడం ద్వారా భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని ఎవరు దెబ్బతీయలేరు ఈ దేశంలో కులాలు మతాలు ప్రాంతాలు భాషల మధ్యన చిచ్చు పెట్టాలి అనుకుంటున్న కుట్రదారులను ఎవర్ని కూడా సహించము అని చెప్పి ఒక సందేశాన్ని రాహుల్ గాంధీ గారు ఇవ్వబోతున్నారు 140 కోట్ల దేశ పౌరులందరూ కూడా జనవరి 30 తారీఖు నాడు ఈ కార్యక్రమాన్ని వీక్షించడమే కాకుండా మనస్ఫూర్తిగా రాహుల్ గాంధీ గారిని ఆశీర్వదించి వారికి బలాన్ని చేకూర్చవలసిందిగా అన్ని గుళ్ళలో మసీదులలో అదే విధంగా దర్గాలలో ఎక్కడైనా సరే ప్రార్థనలు చేయడం ద్వారా వారికి మద్దతు పలకవలసిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా అదే విధంగా భారత్ జోడో స్ఫూర్తితోని భారత జాతీయ కాంగ్రెస్ హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని కూడా మనకు అందించడం జరిగింది లాంఛనంగా ఈ రోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్న ఫిబ్రవరి 6 నుంచి 60 రోజులు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని తండాలలో గూడాలలో మార్ముల పల్లెల్లో ప్రతి ఇంటికి ప్రతి గుండెకు చేర్చే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లడం జరుగుతుంది దీనికి సంబంధించి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేసిండు ఫిబ్రవరి 6 తారీఖు నుంచి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నిరంతరం 60 రోజులు పాదయాత్రలో పాల్గొని వీలైనంత మేరకు అన్ని నియోజకవర్గాలలో ప్రజల్ని కలవడం ద్వారా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన స్ఫూర్తిని వారు ఏ ఉద్దేశంతో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మండు టెండలో మంచు శిఖరాలలో కూడా ఎట్లయితే నడిచిండో వారి స్ఫూర్తితోని పాదయాత్ర చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆదేశించింది ఫిబ్రవరి 6 తారీఖు నుంచి ఆ కార్యక్రమంలో పాల్గొనబోతున్నాం తెలంగాణ ప్రజలందరూ తెలంగాణ ఉద్యమకారులు అమరవీరుల కుటుంబాలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా ఈ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు దేశ స్వతంత్రమే పెను ప్రమాదంలో